రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 20న ఆన్లైన్లో ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేయనున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా భక్తులకు కేటాయించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని ఆర్జిత నిత్య సేవల కోసం తెయ్యి కళ్ళతో భక్తులు ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా సరిగ్గా 2 ఏళ్ల క్రితం శ్రీవారి దర్శనాలతో పాటు ఆర్జిత నిత్య సేవలను ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని రద్దు చేసింది టీటీడీ. అయితే మొత్తం మీద ఈ ఆర్జిత సేవలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు టీటీడీ అధికారులు. ఎవరైతే ప్రత్యక్షంగా ఈ ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు ఉన్నారో వారందరూ కూడా శ్రీవారి ఆర్జిత నిత్య సేవలను పాల్గొనే విసులుబాటును టీటీడీ కల్పించనుంది. అయితే ఈ మాసం 20వ తారీఖున ఉదయం 12 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది. మొత్తం మీద శ్రీవారి ఆర్జిత నిత్య సేవల కోసం ఎదురుచూసే భక్తులకు ఇదొక శుభవార్తనే చెప్పుకోవచ్చు. అయితే 2020 మార్చి 20వ తారీఖున పూర్తిగా స్వామివారి దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది. ఏదైతే స్వామివారికి నిత్య కైంకర్యాలు మినహా మిగతా అన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సరిగ్గా 23 రోజుల అనంతరం జూన్ ఏడవ తారీఖు 2020వ సంవత్సరం ఈ దర్శనాలను పునరుద్ధరించింది. అప్పటి నుంచి స్వామివారి కైంకర్యాలు కావచ్చు, ఇతర సేవలు కావచ్చు, ఏకాంతంగానే ఆలయం లోపల టీటీడీ నిర్వహిస్తూ వచ్చింది. అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 20 తారీఖున సర్వదర్శనాలను టైం స్లాట్ కేటాయింపు చేయడం జరిగింది. ఈ మేరకు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ టికెట్ల కోటా కూడా 30 వేలను చేయడం జరిగింది. అయితే ఏవైతే భక్తుల నుంచి విశేషంగా అభ్యర్థనలు రావడం, మెయిల్స్ రావడంతో టీటీడీ ఆర్జిత సేవలపైన కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈ మేరకు టీటీడీ అధికారులు అలాగే పాలక మండలిలో ఒక చర్చ అయితే నిర్వహించడం జరిగింది. ఈ చర్చలో ఆర్జిత సేవలను పునరుద్ధరణపై పూర్తి స్థాయిలో చర్చను జరపడం జరిగింది. ఈ మేరకు టీటీడీ అధికారులతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్వామివారి ఆర్జిత సేవల్లో భక్తులను పాల్గొనేందుకు పూర్తి స్థాయిలో అనుమతించాలని కూడా వారు ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రతిపాదనకు పాలక మండలి సభ్యులతో పాటు టీటీడీ అధికారులు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఆమోదంతో పాటు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆర్థిక సేవలు నిర్వహించేలాగా టీటీడీ ఒక చర్యలైతే తీసుకుంటూ వస్తుంది. ఈ మేరకు 20వ తేదీ అధికారిక వెబ్సైట్లో ఎలాగైతే మనం సర్వదర్శనం అలాగే 300 రూపాయల దర్శనాన్ని మనమైతే బుక్ చేసుకుంటాం, అదేవిధంగా ఆర్జిత అలాగే నిత్య సేవలను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది టీటీడీ. అయితే మొత్తం మీద ఆర్జిత సేవలు అయితే విఫో పద్ధతిలో మనం పొందవచ్చు. అయితే ఏవైతే నిత్య సేవలు ఉన్నాయో ఆ నిత్య సేవలు మాత్రం లాటరీ విధానంలో టీటీడీ అందించే అవకాశం మనకు కనిపిస్తూ వస్తుంది. ముందు నుంచి ఈ విధానం టీటీడీలో ఉంది. ఏవైతే స్వామివారికి అత్యధిక డిమాండ్ ఉందో ఆ అత్యధిక డిమాండ్కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మాత్రం టీటీడీ లాటరీ విధానంలో, ఏదైతే ఎలక్ట్రానిక్ లాటరీ విధానం ఉందో ఆ ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో అందించనుంది. ఇది మే జూన్ జూలైకి సంబంధించిన టికెట్లను కూడా అక్కడ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు కూడా వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచున్నారు. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కూడా జరిగే అవకాశం ఉంది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద శ్రీవారి భక్తులకు ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో హేమంత్, భారత్ టుడే, తిరుమల.